हाय फ्रेंड्स, वेलकम टू अमृतास किचन। ई वीडियो लो नेनु मीकु ईजीगा इंट्लोनी बटानी चाट एला तयार चेयालो चूपिस्तानु। मुंदुगा येलो अंड ग्रीन बटानी कंबाइन चेसी ईक्वल रेशियोस लो तीसुकोनी दानी ओवर नाइट सोक चेसुकोनी लाइक पैन 6 टू 8 अवर्स सोक चेसुकोनी वाटर लो वेसुकोनी नानबेट्टुकोनी ఆ నానబెట్టిన బటానీని ఒక ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసి దానికి సరిపడా వాటర్ వేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసి 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేస్తాము। సో మన బటానీ సాఫ్ట్గా అవ్వాలి। ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి ఒక ఆనియన్ ఫైన్లీ చాప్ మీడియం సైజ్ ఆనియన్ ఫైన్లీ చాప్ అండ్ 3 గ్రీన్ చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాను। మీరు మీకు మీ స్పైసెస్ తగ్గట్టు గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి। ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో ఫైన్లీ చాప్ యాడ్ చేసుకొని బాగా కుక్ చేయండి। వన్స్ ఆయిల్ మనకి పైకి తేలుతున్నట్టు అనిపించిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఫ్రెష్లీ గ్రేటెడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకొని బాగా మిక్స్ చేయండి। జింజర్ గార్లిక్ పేస్ట్లో రా స్మెల్ అంతా పోయిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ యూ కెన్ యాడ్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్। ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత జస్ట్ హాఫ్ కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి మొత్తం మసాలాస్ అన్ని వాటర్లో బాగా కంబైన్ అయ్యే వరకు మిక్స్ చేయండి। వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకొని స్మాష్ చేసుకున్న ఒక పొటాటోని తీసుకొని అందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి। పొటాటోని ఫుల్గా మిక్స్ చేయండి ఆ మిక్చర్లో। ఈ 6 విజిల్స్ ఇచ్చిన బటాని మనకి ఈ చాట్లోని యాడ్ చేసుకోండి। చాట్లో యాడ్ చేసిన తర్వాత ఫుల్గా మసాలాస్ అన్నీ కంబైన్గా మిక్స్ చేసిన తర్వాత మనకి థిక్గా అయిపోయింది కాబట్టి బటానీ చాట్। ఇప్పుడు నేను ఒక 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నా। మీరు మీ కన్సిస్టెన్సీ బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఈ వాటర్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేయండి। ఒక బౌల్లోని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేసన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఒక థిక్ పేస్ట్ థిక్ కన్సిస్టెన్సీలా చేసుకొని పక్కన పెట్టుకోండి। దీన్ని మనం చాట్లో యాడ్ చేస్తాం ఈ కన్సిస్టెంటీ బేసన్ వాటర్ని ఇప్పుడు చాట్లో యాడ్ చేసుకోండి। మీరు బేసన్ వాటర్ వేయగానే మీకు చాట్ అంతా దగ్గరికి అయిపోతుంది। సో బేసన్ వేసిన తర్వాత ఒక 1-2 మినిట్స్ మీరు బాయిల్ చేస్తే మీ చాట్ రెడీ అయిపోయినట్టే। చూడండి మీకు చాట్ చాలా దగ్గరికి అయిపోతుంది కదా। ఇప్పుడు మనం సాల్ట్ అవన్నీ చెక్ చేసుకొని ఏమైనా యాడ్ చేయాలనుకుంటే సాల్ట్ కానీ చిల్లీ పౌడర్ కానీ యాడ్ చేయాలనుకుంటే ఈ టైంలో మీరు చెక్ చేసుకోవచ్చు। నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను। సో అలా మీరు చెక్ చేసుకొని సాల్ట్ కానీ చిల్లీ పౌడర్ కానీ యాడ్ చేసుకొని మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైన్లీ గ్రేటెడ్ కొరియాండర్ లీవ్స్ కొత్తిమీర జల్లుకొని పైన సర్వ్ చేసుకొని తినేయండి। మన బటానీ చాట్ రెడీ అయిపోయింది।
ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సర్వింగ్ బౌల్లో కొంచెం కొత్తిమీర, దానిపైన కొంచెం ఆనియన్స్, ఏమైనా మిక్చర్ కానీ సేవ్ కానీ ఏముంటే అవి మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అవి యాడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.